యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదూ? ఉదయమే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారా? మరి మీరందరూ కూడా లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారని నమ్ముచున్నాను. ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మళ్ళీ ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు కదూ. ఈ వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మరి మీరు దీవించబడటం మాత్రమే కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ యొక్క వాగ్దానాలు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితంలో ఉన్న పేదరికాన్ని బట్టి, దరిద్రతను బట్టి కొన్ని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం కదా. మీ జీవితాల్లో కూడా ఉంటున్న ఆ పేదరికాన్ని బట్టి, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దరిద్రతను బట్టి ఎంతగానో బాధపడుతున్నారేమో కదా. చాలీ చాలని జీతాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, అలాగే లేమి పరిస్థితులు, సమస్యలు, బాధలు, వేదనలు, ఇవన్నీ కూడా నిన్ను అలముకున్నప్పుడు, భయంకరమైన దరిద్రత అనుభవిస్తూ ఉన్నప్పుడు, అలాగే ఆర్థికంగా మరి వెనుకబడిన స్థితి, అప్పు బాధలు అధికమైపోయిన స్థితి, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో బీదరికాన్ని అనుభవిస్తూ ఎంతో వేదనలో కృంగిపోతూ ఉన్నారేమో కదా. అటువంటి మరి దీనస్థితిలో ఉన్న, దరిద్ర పరిస్థితిలో ఉన్న, బీదరికంలో ఉన్న మిమ్మలను చాలా చిన్న చూపు చూస్తున్నారేమో కదా, చాలా అసహించుకుంటున్నారేమో కదా, మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారేమో కదా. ఒకవేళ మరి మీ బంధువుల దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయినప్పుడు, మరి వారందరూ కూడా ఒకవేళ మిమ్మల్ని తక్కువ చూస్తున్నప్పుడు బాధతో, వేదనతో కృంగిపోయి ఉన్నారు కదా. మరి ఇటువంటి బీదరిక నుంచి, ఇటువంటి దరిద్ర పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు లేవనెత్తుతారు? ఇక నా జీవితం ఇంతేనేమో, ఇటువంటి బీదరికంలోనే నేను ఉండాలేమో, ఇటువంటి దీన దరిద్ర పరిస్థితుల్లోనే నేను జీవించాలేమో, ఇక నా బ్రతికింతేనా అని ఒకవేళ బాధపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ దేవుడు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో నేను ఉంచే దేవుడు కానే కదండి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని అటువంటి దరిద్రమైన పరిస్థితుల నుంచి లేవనెత్తాలని ఆశపడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మనల్ని ఇప్పుడు బీదరికంలో ఆయన ఉంచాడు కదా. ఆయన అంట మరి మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టడానికి, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు, వెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు. అటువంటి దేవుని యొక్క శక్తిని ఒక్కొక్కసారి మనం గమనించలేక, గ్రహించలేక ఎంతగానో కృంగిపోతూ ఉంటాం కదా అండి. నిజంగా మీరు కూడా అలాగే ఉన్నారేమో, కృంగిపోతున్నారా? ఈ పరిస్థితులను చూసుకొని బాధపడుతూ వేదనతో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు గొప్పవాడు నానా. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఎంతో శక్తిమంతుడు. ఆయన నిన్ను ప్రధానులతో కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు. నీ బంధువులు గొప్పవారై ఉన్నప్పుడు, మరి వారి దగ్గరకు నువ్వు వెళ్తున్నప్పుడు నేను లెక్క చేయలేదేమో కదా, నిన్ను పట్టించుకోలేదేమో కదా, చాలా చిన్న చూపు చూశారు. కానీ నీ దేవుడైతే ప్రధానులతో కూర్చుండబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు కదా నాన్న మన దేవుడు, శక్తిమంతుడు, గొప్పవాడు. చూడండి, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకుని వెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు కదా దేవుడు. ఏదైనా చేయగలిగిన దేవుడును ఆరాధిస్తున్న దేవాది దేవుడు,
ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నాన్న. నీ స్థితిని పరిస్థితిని ఆయన మార్చగలిగిన గొప్ప దేవుడు. ఇప్పుడు ఉంటున్న నీ దీన దరిద్ర పరిస్థితుల నుండి, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆ బీదరికం నుంచి నీ దేవుడు లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేపే దేవుడు. ఎందుకనంటే ప్రతి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మరి గొప్ప దేవుడు కదా, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు. మరి ఆయన బిడ్డలమైన మనం దరిద్ర స్థితిలో, దీన స్థితిలో, బీదరికంలో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కదా ఆయన. మరి ఆయన పిల్లలమైన మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తే దేవుడా, గొప్ప స్థాయిలోనికి మనం నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడున్న దరిద్ర పరిస్థితిని చూసి, బీదరికాన్ని చూసి కలవరపడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, మరి వేదనతో ఉండొద్దు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి, యేసయ్య మాటను నమ్మండి. ఆయన నిన్ను ప్రతి ఒక్క నీకున్న దరిద్ర పరిస్థితుల నుంచి లేవనెత్తబోతున్నాడని, అలాగే మరి నీకున్న బీదరికాల నుంచి నేను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నేను తీసుకుని వెళ్ళబోతున్నాడని మీరు నమ్మండి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయ కాలంలో విడిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, నాయన, ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడను గాక. మీ తండ్రి నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలను అయ్యా దరిద్రులుగా ఉంచే దేవుడు కదయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలను బీదలుగా ఉంచే దేవుడు కదయ్యా. అయ్యా బీదరికంలోంచి, దరిద్ర పరిస్థితుల్లోంచి లేవనెత్తి అయ్యా ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నువ్వు తీసుకుని వెళ్ళే గొప్ప దేవుడు అయ్యా. అటువంటి గొప్ప దేవుడు మీరు మాకున్నందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన ఈరోజు ఈ వాగ్దానం నాయన వింటున్న బిడ్డల జీవితంలో కూడా అయ్యా ఒకవేళ బీదరికాన్ని అనుభవిస్తూ, దరిద్రతను అనుభవిస్తూ నాయన అందరి చేత తక్కువగా చూడబడుతున్నారేమో, అందరూ చేత అవహేళన చేయబడుతున్నారేమో, కానీ ప్రభా నాయన ఈరోజు నీ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నాయన వారు ఉంటున్న దీన పరిస్థితి నుంచి వారు లేవనెత్తండి ప్రభా, బీదరికము నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని ఉన్నతమైన స్థితిలోనికి అయ్యా నాయన తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి రోగులుగా, బలహీనులుగా ఎవరైనా ఉంటే ప్రభా వారిని ముట్టుకునండి, తాకండి, స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి నాయన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నా ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారిని మీరు నాయన ఆశీర్వదించండి, నూతన దీవెనలతో నింపండి. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములు వారితో ఉండునుగాక. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.